వేల కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా కేసులలో విజయవాడ అడ్రస్ లో ఉండడం కలకలం రేపుతోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ కు వెళ్లిన డ్రగ్స్ కేసులోనూ విజయవాడ అడ్రస్ ఉండడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఆస్ట్రేలియాకు పంపిన పార్సిల్ కెనడాకు వెళ్లి తిరిగి బెంగళూరుకు వచ్చిన కేసులోనూ విజయవాడ అడ్రస్సే ఉంది. విజయవాడ భారతీ నగర్లోని ఓ కొరియర్ కంపెనీ నుంచి వెళ్లిన పార్సిల్లోనూ మత్తు పదార్థాలు ఉన్నట్లు బెంగళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఒకసారి ఇలా జరిగిందనుకుంటే పొరపాటు అవ్వచ్చు, మళ్ళీ జరుగుతుందంటే ఏంటి అర్థమని ప్రశ్నిస్తున్నారు విజయవాడ వాసులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపిసాయి ఓ పార్సిల్ ఆస్ట్రేలియా పంపాలంటూ ఏడాది జనవరి 31న విజయవాడ భారతీ నగర్లోని డిఎస్టీ కొరియర్ ఆఫీస్కు వెళ్లాడు. పార్సిల్లో దుస్తులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. పార్సిల్ పంపే ముందు ఆధార్ కార్డు ఇవ్వాల్సిందేనని చెప్పడంతో స్పష్టంగా కనిపించని ఆధార్ జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు గోపిసాయి. ఆధార్ నెంబర్ కనిపించకపోవడంతో మరొకటి తీసుకురావాలంటూ కొరియర్ ఆఫీస్లోని తేజాకు చెప్పాడు. తనది సత్తెనపల్లి అని, విజయవాడలో తెలిసిన వారు లేరని గోపిసాయి చెప్పడంతో తేజానే తన ఆధార్ కార్డు నెంబర్తో ఆస్ట్రేలియాకు కొరియర్ పంపాడు. పార్సిల్ మీద వివరాలు తప్పుగా ఉండడంతో అది కెనడా వెళ్ళింది. అక్కడి నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చింది. బెంగళూరు ఎయిర్పోర్టులో ఆ పార్సిల్ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 4.49 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ దొరికింది. పార్సిల్ను పంపింది కొరియర్ ఆఫీస్ సిబ్బంది తేజ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. గోపిసాయి కోసం సత్తెనపల్లి వెళ్లిన పోలీసులు ఆదివారం నాడు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ భారతీ నగర్లోని డిఎస్టీ కొరియర్ నుంచి గోపిసాయి 3 సార్లు విదేశాలకు పచ్చళ్లు పంపించినట్లు రికార్డులున్నాయి. ఆ 3 సార్లు నిజంగా పచ్చళ్లే పంపించాడా లేక మత్తు పదార్థాలను చేరవేశాడా అనే దానిపై విచారణ సాగుతోంది. గతంలోనూ విజయవాడలోని ఆషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో 9,000 కోట్ల విలువైన హెరాయిన్ దొరికింది. దీంతో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్కు విజయవాడ గేట్వేగా మారిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సెంట్రల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో విజయవాడ అడ్రస్సే కనిపించింది. ఏదేమైనా దేశంలో పట్టుబడుతున్న డ్రగ్స్ కేసులలో విజయవాడ అడ్రస్సులు ఉండడం కలకలం రేపుతోంది.